నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రైవేటు హాస్పిటల్లో కరోనా టెస్టులు చేయాలని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ హాస్పిటల్ ముందు సిపిఎం ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేశారు. సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో కరోనా వ్యాధితో ఇప్పటికీ 380 మంది చనిపోయారని 30,000కు పైగా కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాకు పేదలకు వైద్యం సరిగ్గా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తో ఈరోజు ప్రపంచమంతా గడగడలాడుతూ ఉంది. మన దేశంలో కరోనా ఉంది అని చెప్పేసి మరి మార్చి 22వ తారీఖు నాడు ప్రధానమంత్రి ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అని ప్రకటించి దాని క్రమక్రమంగా మార్చి ఏప్రిల్ మే నెల వరకు దాన్ని పొడిగించడం జరిగింది. ఆ రోజు మరి 300 కేసులు కూడా కాలేదు. కానీ ఈరోజు విజృంభిస్తున్నటువంటి సందర్భంలో లాక్డౌన్ ఎత్తేసి మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు 380 మంది చనిపోయారు. మరి అట్లాగే 40,000 వరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పాజిటివ్ కేసులు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి దాని మీద ఎట్లాంటి స్పందన అనేటటువంటిది లేదు. అట్లాగే ఇవాళ కరోనా వ్యాధితోటి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నా చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడం లేదు. ఇవాళ అంటే ఎంపీలు ఎమ్మెల్యేలకు కరోనా వస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి సంపాదించినటువంటి ఆస్తి ఉంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తా ఉన్నారు. మరి వాళ్ళు పేద ప్రజలు, మరి డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కరోనా వస్తే వాళ్ళు ఎట్లా బతికేది? మరి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే 100,000 రూపాయలు కావాలి. మళ్ళీ ఇవాళ పని లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబం పోషించుకోవడానికి కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఇవాళ ప్రైవేటు వాళ్ళకి వాళ్ళ ఆస్తులు పెంచుకోవటానికే ప్రైవేట్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తా ఉంది. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాళ్ళ ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీగా పేదవాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ లాక్డౌన్ సందర్భంగా ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం కట్టనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.